పొలాల్లో కూడా ఈరోజు మేము పొలాల్లో కూడా పర్యటిస్తున్నాం. ఇరసామి అదేవిధంగా రామకృష్ణ గారిది ఈరోజు పొలము. రామకృష్ణ అన్న పొలంలో కూడా ఈరోజు అందరూ కూడా మేము ఇక్కడికి వచ్చింది కూడా జరిగింది. ఎందుకంటే కరెంటు ప్రాబ్లం ఉంది కాబట్టి వేరుచనక దాదాపు 4.5 ఎకరం వేసినారు, 20 గన్నెలు కూడా ఎగురుతాయి. నీళ్ళు ప్రాబ్లం అయితే లేదు కానీ కరెంటు ప్రాబ్లం ఎక్కువ ఉండడం వల్ల ఈరోజు మా వేరుచనక పంట అంతా కూడా ఈ రకంగా, అంటే కాపు అయితే 10-15 కాయలు అయితే ఉన్నాయి కానీ ఇవి కూడా అవుటన్ బాగా తగ్గిపోయింది. అవుటన్ ఎందుకు లేదంటే మహిళా రైతు కానీ వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, కరెంటు ప్రాబ్లం ఉంది. ఇంకా దాదాపు మాకు నీళ్ళు అయితే ఉన్నాయి, కరెంటు పెట్టుకుందామంటే కరెంటు కూడా పోవడము రావడము ఉంది. దాదాపు 7 గంటల సేపు కరెంటు అన్నారు. ఈ 7 గంటల సేపు అన్న కంటిన్యూ ఇస్తున్నారంటే అది కూడా లేదు. రోజుకు వచ్చి 3 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మా చెనక్కాయ అంతా కూడా ఈ విధంగా అయిందని ఆమె కూడా అంటా ఉంది. కనీసం 3 గంటలు ఈరోజు 3 గంటలు ఒక్కొక్క రోజు అయితే ముందుగానే మెసేజ్ పెడతారండి కరెంట్ ఆఫీస్ నుంచి, ఈరోజు 3 గంటల సేపు కరెంటు రాదు, ఈ టైంలో కరెంట్ లేదు, ఈ టైం నుంచి ఆ టైం అని. మరి ఆ టైంలో రాకపోతే ఇంకో టైంలోన్న రైతుకి కరెంట్ అందించాలి కానీ ఆ విధంగా కాకుండా మళ్ళీ మరుసటి రోజు ఆ టైంకి ఇచ్చే పరిస్థితి దౌర్భాగ్యం ఈ గవర్నమెంట్లో కూడా ఏర్పడింది. రైతులు ఎక్కడ చూసినా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మడి కూడా అక్కడ నాటారు ఏర్స్వామి, నాటితే మడి పరిస్థితి కూడా ఎవరైనా మడిలో నీళ్ళు ఉంటాయి, స్టోరేజ్ నీళ్ళు ఉంటేనే మడి కూడా బాగుంటుంది. ఆ విధంగా కాకుండా వారు కరెంట్ రావడం పోవడం వల్ల మళ్ళన్నీ కూడా రెడ్డిగా ఎర్రగా అయిపోయే పరిస్థితి కూడా ఈరోజు ఏర్పడింది. పట్టకొచ్చినప్పుడు నీళ్ళ లేకపోతే కూడా ఆ ఒడ్లు కూడా అన్ని తాళ్ళు ఒడ్లు పడి ఆ విధంగా కూడా మడి కూడా చాలా అది కూడా ఇబ్బంది అవుతా ఉంది. మడికి నీళ్ళ లేక కూడా ఇబ్బంది కూడా పడుతున్నారు రైతులు. ఆ రకంగా ప్రతి ఒక్క రైతన్న వేరుచనక్కాయ కానీ వరిమల్ల కానీ ఏ టమోటా కానీ ఇది ఏ పంట పెట్టినా కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొంతమంది రైతులు అయితే డ్రిప్ ద్వారా కూడా ఆమ్దం కూడా పెట్టారు. ఆ రైతులను అడిగినా కూడా చెప్తున్నారు ఏదో వర్షాలు వస్తాయనుకున్నాం, వర్షాలు రాలేదు, కనీసం నీళ్లున్నాయి, కరెంట్ అన్న బాగుంటే ఆ డ్రిప్ ద్వారా ఈ పంట పండించుకుందామంటే ఈరోజు ఆమ్దం కూడా ఎండిపోయే పరిస్థితులు కూడా ఏర్పడినాయి. నీళ్ళు కంటికి కనపడుతున్నాయి కానీ పారించుకుందామంటే ఈరోజు కరెంటు లేదు అని కూడా చెప్తున్నారు. మరి ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఉన్నారు. మరి ఇదే విషయము అక్కడ జగన్ రెడ్డి కూడా తెలియజేసి అయ్యా అనంతపురం జిల్లా లాంటి జిల్లాల్లో కరెంటు వర్షాలు లేక పంటలో పక్క లాస్ అయినారు, అదేవిధంగా ఏదో నీళ్లుంటే దానికి పంటలు పెట్టుకుంటే ఈరోజు కరెంటు కూడా సక్రమంగా లేదని ఏ రోజైనా ఒక్కరోజన్నా ఎమ్మెల్యేలు పోయి సీఎంతో మాట్లాడినారయ్యా. ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు కానీ లోపల పెట్టామని సంకలు గుద్దుకుంటున్నారు కానీ కనీసం ఈరోజు రైతన్నలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు రోడ్ల మీద పడుతున్నాయి విషయం మీకు కళ్ళకు కనపడలేదా? రండి పొలాల్లోకి రండి చూడండి కరెంట్ ఎంత ప్రాబ్లం ఉన్నది, ఒక్కసారి అందరూ కూడా కళ్ళ తెరిచి చూడాలని కూడా చెప్తున్నాం. రైతులు కూడా మేము ఒకటే పిలిపిస్తున్నాం, రైత సోదరులందరికీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 9 గంటల సేపు నేను కరెంట్, ఆ రోజు 7 గంటల సేపు కరెంట్ ఇస్తానన్నారు, 7 గంటల సేపు కూడా కంటిన్యూగా ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. ఈ సైకో రెడ్డి వచ్చిన తర్వాత నేను ఏదో 9 గంటలు ఉచిత కరెంట్ అన్నారు కానీ ఉచిత కరెంటు లేదు, దానికి గాడిద గుడ్డ లేకోకుండా ఈరోజు చాలామంది రైతులు అప్పుల పాల్లో అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడినాయి. దయచేసి ఇప్పుడైనా గవర్నమెంట్ కానీ అదేవిధంగా కరెంటు వాళ్ళు కూడా ఎస్సీ గారు కానీ డిఈ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏఈలందరూ కూడా కూర్చొని మాట్లాడి రైతుకి ఈరోజు మేము కరెంటు ఇవ్వలేకపోయినాం, కనీసం ఈ టైము మళ్ళీ మరుసటి రోజు అన్న కవర్ చేసేలాగా చేయాలని ప్రత్యేకంగా కరెంటు సంబంధించిన ఎస్సీ గారిని డిఈ గారికి వీళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఏది ఏమైనా ఈరోజు రైతులందరూ కూడా వర్షాలు లేక ఒక పక్క లాస్ అయితే, నీళ్ళుండి పంట పెట్టుకోలేక ఒక పక్క లాస్ అవుతుంటే, కరెంటు లేక చాలా ఇబ్బందులు ఈరోజు రైతులు పడుతున్నారు. ఇక్కడ ఉంది, ఇక్కడ చెనక్కాయ వేశారు, కళ్ళ కూడా లేదు, రాత్రి మొగులు ఇక్కడ కూర్చోవాలి, ఎక్కడ అడుగు పందులు వచ్చేసి చెనక్కాయ ఎంత గుద్దలిస్తాయో ఆ భయంతో కూడా భార్య భర్తలు వచ్చి ఈరోజు పొలాల్లో పనుకొని కరెంటు వస్తుంది పోతుంది, మోటార్ దగ్గర ఎవరు దీని దగ్గర ఒకరుండే పరిస్థితి ఈరోజు వాళ్ళ భార్య భర్తలకు కూడా ఏర్పడింది. ఏది ఏమైనా ఎంత కష్టమైనా మేము పంట పండించాలా, మా కుటుంబం నిలబెట్టుకోవాలని ఎంతోమంది రైతులు వచ్చి ఇలాగ పంటలు పెడితే ఇంత దారుణంగా కరెంటు పోవడం అనేది చాలా బాధాకరమండి. ఏదో ఒక నిర్ణయం తీసుకొని కరెంటు ఎక్కడైతే కరెంటు ఆఫీసులు ఉంటాయో అక్కడంతా కూడా మనం చుట్టుముట్టేదానికి కూడా మనం రెడీగా ఉండాలని రైత సోదరులందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా కదిలరండి, ఎందుకంటే పొలాలు ఉంటాయి, అందరికీ ఉన్నాయి, దీనికి పార్టీకి దానికి రుద్దుకోకుండా అందరూ కదం తొక్కిరండి. తప్పకుండా మనం అందరం కూడా దీక్షలు కానీ ఇవన్నీ కూడా చేసి ఆఫీసులు కానీ కూడా తాళాలు కూడా వేసి
మనం కరెంట్ ఇప్పించుకునేలాగా గవర్నమెంట్ మెల్లొంచేదాకా మనం పోరాటం చేద్దామని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. రాప్తాన్ నియోజకవర్గం కనానంపల్లి మండలం తారకుంట గ్రామం. నా పేరు మాధవరాజు అనే రైతు నేను. ఇక్కడ మా గ్రామంలో సబ్స్టేషన్ కూడా మాకు ఏర్పాటై సుమారుగా ఒక 15 కావస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కరెంటు పరిస్థితి ఏంటంటే, గత ప్రభుత్వంలో ఆ రోజుల్లో మనకి మొత్తం చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉచిత విద్యుత్ అని చెప్పి మంచి నాణ్యమైనటువంటి విద్యుత్ని ఆ రోజు 9 గంటలు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చేయడం వల్ల ఆ రోజు రైతులు కూడా ఎంతో ఆనందంగా, మేము ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో అందరినీ నీళ్లు రాకముందు అరకుర నీళ్లతో అయినా కూడా ఆ రోజు కరెంటు నాణ్యమైనటువంటి కరెంటు ఉండడం వల్ల ఆ రోజు బాగా పంటలు పండించుకొని మేము ఆర్థికంగా రైతులంతా కూడా బాగా అభివృద్ధి చెందినాము. అయితే ఈరోజు ఈ గవర్నమెంటు డబ్బా కొట్టుకుంటూ 9 గంటలు ఉచితమైన పగలు ఉచితమైన ఉచిత కరెంటు పగలే కంటిన్యూ చేస్తున్నామని చెప్పేసి అని చెప్పేసి ఊరికి గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఈ రాత్రి 3 గంటలు పగలు 4 గంటలు అని చెప్పేసి 7 గంటలు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా కోతలు పెట్టుకుంటూ చెనక్క అయితే ఈ పరిస్థితిగా ఎండిపోయే రకం కనీసం నీళ్ళ వరకు 20 శిలకలకు నీళ్ళు ఎగురుతాయి. కనీసం 4 ఎకరాల పంట పారించుకోలేక ఎండబెట్టుకునే పరిస్థితి, వర్షం వచ్చి కూడా కొద్దిగా రోంతట్లేదు. ఇదేమింది తర్వాత లో ఓల్టేజ్ సమస్య వల్ల ప్రతి 2 నెలలకి 3 నెలలకు ఒకసారి 20 ట్రాన్స్ఫార్మర్ డీపీ కింద ఒక మోటార్ అన్నా కూడా లో ఓల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోయి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ ఇంకొక సమస్య ఏమంటే, ప్రతిసారి ఇది మనం పోయి సబ్స్టేషన్లో ఏమి ప్రాబ్లం అని అడిగితే ధర్మవరం నుంచి వచ్చే మెయిన్ సప్లై పోయింది, దానికి మాది బాధ్యత కాదు, అక్కడి నుంచి వచ్చేందుకు వెయిట్ చేయాల్సిందేనని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పల్లి మండలము మా తవరుకుని గ్రామము. ఈ కరెంటు కొరత వల్ల ఈ చెనక్కాయ ఎండిపోతుంది. 9 గంటల సేపు